ఇప్పుడు తాటికి ఎలాగ ఉంది కదండి, దీని ముచ్చుకులు ఇలా లాక్కొని ఇలా లాక్కున్న తర్వాత దీన్ని ఇలా కొట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఇలా లాగేసుకున్నాం. టెంట్లో ఉన్నాయండి ఒక తాటికాయలు, మూడింటిని ఇలా సాఫ్ చేసుకుని ఇప్పుడు మనం ఇది గుజ్జు తీసుకున్నాం. గుజ్జు తీసుకున్న తర్వాత తాటి ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను, ఆ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను. ఇదిగో మీకు చూపించాను కదండి, ఇదివరకు నేను ఒక వీడియోలో తాటిగారులో చూపించాను. పట్టుకుని ఇలా తీస్తుంటే ఒక్క పీస్ కూడా రాకుండా చక్కగా గుజ్జంతా వచ్చేస్తుందండి. ఫ్రై చేసుకున్నాం కదండి, దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇదిగోండి బెల్లం చక్కగా మెత్తగా దంచుకున్నది, ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. బెల్లం శుభ్రం కరిగిపోయిందండి, ఇందులో పంచదార కూడా వేసుకోవచ్చు కానీ నేను బెల్లమే వేసాను. ఇదిగోండి కప్పుతో రెండు కప్పులు ఇడ్లీ రవ్వ అండి, ఇడ్లీ రవ్వ వేసుకుందాం. బెల్లం ఇడ్లీ రవ్వ కలిపేసాం కదా, దీన్ని మనం ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం. అప్పుడు ఇడ్లీ రవ్వ ఉబ్బి చక్కగా ఇడ్లీ స్మూత్గా వస్తాయండి. అరగంట ఇలా ఉండలుగా చేసుకుని ఇదిగో ఇలా ఇలాగా కొత్తుకుంటే ఇడ్లీ అయిపోతుంది. ఇడ్లీ రేకులు వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇడ్లీ ఎలా ఉడకేసుకుంటామో అలాగే ఆవిరి మీద ఉడకబెట్టుకుందాం. ఎంత బాగున్నాయో చూసారు కదండి, మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు కామెంట్స్ పెట్టండి. అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి.